ప్రభుత్వం రైతుల బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టమంటుండు పెట్టాలనా విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలి ప్రతి యూనిట్ ను లెక్క తీయాలి బాయిల కాడ మీటర్లు పెట్టమని అంటున్నారు పెట్టమంటరా పెట్టాలనా గట్టిగా చెప్పు ని పెట్టమంటే పెడదాం ఏం కావాలి వద్దా మరి ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారంటే ఆఫర్ ఇస్తున్నారు చిన్న పిల్లలు ఏడిస్తే చాక్లెట్ చేతిలో పెట్టినట్టు ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే మీరు బాయిలకాడ బోర్లకాడ మీటర్లు పెడితే మీకు ఏడాదికి 5000 కోట్లు ఇస్తాం 5 ఏండ్ల మీద మీ తెలంగాణకు 25000 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చింది మరి 25000 కోట్లు తీసుకుంటే మస్తు పనులు చేయొచ్చు రోడ్లు వేయొచ్చు బిల్డింగులు కట్టొచ్చు ఎవ్వంటి అవి చేయొచ్చు పైసలు ఇస్తాం బాయిలకాడ బోర్లకాడ మీటర్ పెట్టుంటుంది పెడదామా కానీ మన పక్కన ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడ వాళ్ళకు కూడా చెప్పిండ్రు వాళ్ళ జర పెద్ద రాష్ట్రమని ఏడాదికి 7000 కోట్లు ఇస్తాం మీకు బాయిలకాడ మీటర్లు పెట్టుండంటే వాళ్ళు సంతకం పెట్టిండ్రు శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు పెట్టి 7000 కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెచ్చుకున్నది కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు 5000 కోట్లు వద్దు నీ 25000 కోట్లు వద్దు ఒక పూట అన్నం తక్కువ తింటా ఒక రోజు పని తక్కువ చేసుకుంటా గానీ మా రైతుల మెడకు ఉరితాడు పెట్టేది లేదు బాయిలకాడ మీటర్లు పెట్టను గాక పెట్ట అన్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సోదరులు ఆలోచించాలి తెలంగాణ వచ్చినాక ఇయాల నీళ్లు ఎంత మంచిగా వచ్చినాయి కాళేశ్వరం నీళ్లు ఇయాల కాలంతో పని ఉండదా కాలమైనా కాకపోయినా తోటపల్లి చెరువు నిండే ఉంటున్నది కాళేశ్వరం నీళ్లతోని కాలంతో పని లేకుండా 365 రోజులు చెరువు నిండే ఉంటున్నది ఎండాకాలం పూట కూడా చెరువు మత్తడి పడుతున్నది ఇయాల ఇంత బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నాం కరెంటు తెచ్చుకున్నాం ఎకరానికి 10000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తున్నాం మార్కెట్ యార్డులు కట్టుకున్నాం గోడౌన్లు కట్టుకున్నాం ఎరువుల కొరత లేకుండా చేసినాం ఇయాల రైతును నిజంగా మన ముఖ్యమంత్రి గారు కట్టులు పెట్టుకొని కాపాడుకుంటున్నాడు కానీ కేంద్ర ప్రభుత్వం ఇయాల బాయిలకాడ మీటర్ పెట్టంటది డీజిల్ ధర పెంచుతుంది ఎరువుల ధర పెంచుతున్నది పైగా మళ్ళీ వడ్లు కొననని మొండికేసి తొండి ఆట ఆడుతున్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ డీజిల్ ధర ఎంత అయింది 100 రూపాయలు దాటింది ఈ బీజేపీలు రాకముందు ఒక్క ఎకరా దున్నాలంటే ట్రాక్టర్ కిరాయి 2000 ఉండే ఈ 7 ఏళ్ల బీజేపీ పుణ్యమాని ఒక్క ఎకరా దున్నాలంటే 5000 రూపాయల ట్రాక్టర్ కిరాయి అయిపోయింది డీజిల్ ధర 110 రూపాయలు దాటింది సిలిండర్ ధర 1000 రూపాయలు దాటించింది బీజేపీలు ఇంకా సిగ్గు లేకుండా పాదయాత్రలు చేస్తున్నారు ఏం చేసిండ్రు పేద ప్రజల ఉసురు పోసుకున్నాడు తప్ప డీజిల్ ధర పెంచిండ్రు సిలిండర్ ధర పెంచిండ్రు ఇవాళ పొటాష్ 1700 రూపాయలు అయింది ఇవాళ అన్ని రకాల ఎరువుల ధరలు పెంచుకుంటూ పోతున్నారు అంటే ఉసురు పోసుకున్నాడు తప్ప ఏం లేదు అదే మన టిఆర్ఎస్ ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడవిలో పెళ్లి పెట్టుకుంటే 100000 రూపాయలు ఇచ్చిండు ముసలోళ్లకు 2000 పెన్షన్ ఇచ్చిండు రైతులకు ఎకరానికి 10000 రూపాయలు ఇచ్చిండు 500000 రూపాయలు రైతులకు బీమా ఇచ్చిండు ఇవాళ ఎన్నో దళిత బంధు లాంటి కార్యక్రమం తెచ్చిండు పేద ప్రజలకు సాయం చేసే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మనదేమో పంచేది అయితే వాళ్ళదేమో పెంచేది పేదలకు మనం పంచుకుంటూ పోతున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం డీజిల్ రూపంలో పెట్రోల్ రూపంలో ఎరువుల రూపంలో గ్యాస్ సిలిండర్ రూపంలో పేదల ఉసురు పోసుకొని పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి మనం కూడా ఆలోచించాలి ఎవరు పేదల కోసం పనిచేస్తున్నారు ఎవరు పేదల ఉసురు పోసుకొని పెద్దోళ్ళకు పెడుతున్నారో మీరు ఆలోచించాలి బీజేపీ ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయలు బడాబడా పారిశ్రామికవేత్తలకు అప్పులు మాఫీ చేసిండ్రు బడాబడా కంపెనీలకు అప్పులు మాఫీ చేసిండ్రు కానీ మా ఎస్సీలంటే పట్టది మా బీసీలంటే పట్టది మా గిరిజనులంటే పట్టదు పేదలంటే అసలే పట్టదు కార్మికులంటే గిట్టదు ఇవో ఇది బీజేపీ చేస్తున్నటువంటిది ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటారా వాళ్ళ ఈ మాటలు తప్ప ఏం లేదు చూడలేదు ఆ 10 ఏండ్లు రాజశేఖర రెడ్డిని చూసినాం కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాం రోషేయన్ చూసినాం కరెంటు కోతలు మంచినీళ్ళ బాధలు ఇవి తప్ప ఎరువుల కొరతలు ఇవాళ ఉన్నాయా ఆ రోజు ఎరువుల కోసం పోలీస్ స్టేషన్ల ముందు లైన్ల ముందు నిలబడ్డాం ఇవాళ ఎక్కడన్నా బాధ ఉందా అక్క జల్లెలకు మంచినీళ్ళ కోసం ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నదా ఎండాకాలం వస్తే తోటపల్లి బిందెలడ్డం పెట్టుడే ఉంటుండే అప్పుడు చాడ వెంకటరెడ్డి గారు దేశిన్ సినిమాలయ్య గారు ఉన్నప్పుడు ఊళ్ళోకి రావాలంటే ఫస్ట్ బిందెలే స్వాగతం చెప్తుండే ఎంత బాధ ఉండే నీళ్లకు ఇవాళ మంచినీళ్ళకి ఇబ్బంది లేదు కరెంటుకి ఇబ్బంది లేదు రోడ్లు బాగా చేసుకుంటున్నాం దేవాలయాలు బాగా చేసుకుంటున్నాం మార్కెట్ బాగా చేసుకున్నాం
ఇంకా ఏదైనా ఉంటే కూడా తప్పకుండా చేస్తా మా రోజక్కన్నట్టు తప్పకుండా ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి నేను నా సహాయ శక్తుల కృషి చేస్తా మొన్న కూడా చెప్తా మొన్న కూడా బెజ్జంకి మండలానికి మా రసమయ్య గారు కోరితే ప్రత్యేకంగా 20 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ బెజ్జంకి మండలానికి ఇచ్చిన నిజానికి 20 కోట్లు నేను ఎమ్మెల్యేగా ఉన్న చిన్న కోడుకు ఇచ్చుకోలేకపోయినా గానీ బెజ్జంకి మండలానికి మాత్రం రసమయ్య కోరితే 20 కోట్ల రూపాయలు ఒక్కటేసారి ఇచ్చిన దాదా ప్రతి ఊరికి కూడా 50 లక్షల కోట్ల రూపాయలు ఏమేం పెండింగ్ పనులు ఉన్నాయో ఇయాల రసమయ్య గారు చేసుకుంటా ఉన్నారు మరి ఒక స్పెషల్ గ్రాంట్ ఆ రోజు బెజ్జంకి మండలానికి ఇచ్చిన ఇంకా రాబోయే రోజుల్లో పాఠశాలల అభివృద్ధి గానీ అన్ని రకాల అభివృద్ధి కోసం కూడా నేను కృషి చేస్తా సర్పంచ్ గారు లేచి అన్ని చెప్తునో ఇండ్లు చెప్తలో ఇండ్ల సంగతి చెప్పు అంటుండు ఆల్రెడీ రసమయ్య చెప్పిండు 3000 ఇండ్లు రసమయ్య బాలకృష్ణకి ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చినాం దాంట్లో ఇంటడుగు జాగ ఉండి ఎవరైతే ఇల్లు కూలిపోతుందో ఎవరైతే ఏర్వడ్డరో ఎవరు ఇంటడుగు జాగలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటున్నారో ఒక 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తోటపల్లి గ్రామానికి వెంటనే మంజూరు చేస్తాం ఇప్పుడు కట్టిన ఇండ్లు మంచిగా ఉన్నాయి ఓ హైదరాబాద్లో నేను ఉండే ఇండ్లు లేకునేవి మంచిగా పార్కు గీర్కు చెట్లు లైట్లు సూపర్ పెట్టించింది అద్భుతంగా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మొన్న బెజ్జంకిల చేసినాం ఇవాళ తోటపల్లిలో ఇనాగరేషన్ చేసినాం అదే ఎవరైనా రానోళ్ళు ఉంటే కూడా బాధపడద్దు వచ్చిన వాళ్ళేం మాకు చుట్టాలు కాదు రానోళ్ళేం శత్రువులు కాదు అందరూ నాకు దగ్గర వాళ్ళే అందరూ నాకు సమానమే కాకపోతే సరిపోకపోతే మళ్ళీ ఇంకో 100 ఇస్తా ఇప్పుడు ఆ 100ల ఎవ్వరు కూడా మిస్ కాకుండా నిజమైన అర్హులకు నిజమైన పేదలు ఎవరి దగ్గర దూరం అనకుండా అందరూ మన వాళ్ళే ఎవరు కూడా కోపాలు పెట్టుకోకుండా సర్పంచ్ గారు ఎంపీటీస్ గారు గ్రామ పెద్దలు అన్ని కులాల పెద్దలు కూర్చొని ఎవరెవరైతే గరీబ్ వాళ్ళు ఉన్నారో ఎవరికైతే అవసరం ఉందో మీరు లిస్టు రాసింది లేదు 100 జాలతలో ఇంకో 10 ఎక్కువమన్నా ఇస్తే కానీ ఏ ఒక్కరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండద్దు ప్రతి ఒక్కరికి కూడా మీరు లిస్ట్ అందిస్తే అట్లని మరి 500 రాయకూరి నిజంగా లేని వాళ్ళకి రాయింది ఇప్పుడు కిరాయికి ఉన్నారు ఒక్కింట్లో 3 కుటుంబాలు ఉన్నాయి పెళ్ళై లేదు గుడిసె వేసుకున్నారు ఇల్లు ఊరుస్తుంది కూలిపోతున్నది గసంటోలై రాయింది అట్లా ఒక్క మనిషి లేకుండా మీరు అడిగితే 100 110 అయినా సరే ఇచ్చి తప్పకుండా అందరికి ఇండ్లు కట్టిస్తాం అంటే మీకే ఇస్తాం మీరే కట్టుకునే కార్యక్రమం కూడా చేయాలి ఇక ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్టర్లు కట్టే కాలం లేదు మీకే డబ్బులు ఇస్తాం ఎవరి ఇల్లు వాళ్ళు మీరే స్టార్ట్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు ఇప్పించే కార్యక్రమం కూడా త్వరలోనే చేపిస్తా అని చెప్పి మనవి చేస్తూ మరి ఎప్పుడైనా మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఉండాలి మరి మీ దీవెనలు మా రసమయ్య బాలకృష్ణకు ఎల్లవేళల మరి ఉంటేనే నాకు గౌరవం రేపు రసమయ్య ఏమంటాడు అన్న నీ ఊళ్ళో కూడా నాకు ఫుల్ రాలేదే అంటాడు మరి నాకు నాకు మాట వచ్చే పరిస్థితి ఉంటుంది ఎప్పుడైనా మీ ప్రేమ ఉంటే మరి నేను ఎంత ఎదిగినా అది మన గ్రామానికే గౌరవం మన గ్రామానికి గర్వ కారణం మీ పేరు కాపాడే విధంగా గ్రామం యొక్క పేరు పెంచే విధంగా మరి ఫలాని హరీష్ రావు అంటే ఏ మంచోడు భయ్ బాగా పనిచేస్తాడు బుద్ధిమంతుడు అనే పేరు తీసుకొచ్చి మా తల్లిదండ్రులకు మన గ్రామానికి మీ అందరికీ మంచి పేరు తెచ్చే విధంగా ఆ దేవుడిచ్చిన శక్తినంతా ఉపయోగించి ప్రజాసేవలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇంకా కష్టపడి పనిచేసి మీ అందరి పేరు నిలబెడతా మీ అందరి పేరు కాపాడతా అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున మనవి చేస్తూ నమస్కారం జై తెలంగాణ